సాధ్య అమ్మ తమ్ములు అడుగదలచి కొంచెం అడిగి వచ్చే తాత పెంపు సొంపు తలపవలది ఇవన్ను బాగా చెప్పేవా కానీ మంచిదే నీ తృప్తి చెప్పావయ్యా నేను బలి చక్కెర పడితే ఇదిగోరా దాన పట్టాను మూడు అడుగులు ఇచ్చాడంటే నాకు పరువు నష్టమయ్యా బాబా ఎంత మాట ఏమిటో అయినా మళ్ళా అంటాడు నీకు చిన్నవాడిగా కరువుకు దాసలు అయితే పదాలు రావన్నట్టుగా నీకు అడగడం కూడా చేత కదరా పాపం రావు నేను చెప్పాను మళ్ళా జ్ఞాపకం చేస్తున్నా వసుధా ఖండమ వేడితో గజములను వాంఛించితో రాజులను బెదను ఊహించితో కోరితో యువతలను వీక్షించి కాంక్షించితో పసిపాలుండవు నేరవు అన్నడుగా నీ భాగ్యం బులి పాటిగా అమరేంద్రుండు పదత్రయంబుడుగ నీ అల్పంబు నీ నేర్చునే నీకు అడగడం చేత కదరా నేను ఏది కాబట్టి నీకు రాజ్యమే ఇచ్చేస్తానన్నాను కోరితే అలాంటి మూడు అడుగులు అడుగుతావేవిరా నీకు నీకు కావాల్సింది పట్టుకురా నీకు తెలియదురా అడగడం అంటే ఆయన అంటారు నాకెందుకే నేను బ్రహ్మచారిని గొడుగో జనిదమో కమండలువో నాకు ముంజుయో దండమో వడుగేనెక్కడ భూములెక్కడ కరులు వామాట్లు అస్వమ్ములెక్కడ నిత్యో జితకర్మెక్కడ మదాకాంక్షితంబైన మూరడుగులు నేరే త్రోవకిచ్చుడది బ్రహ్మాండమున బాలికి నాకయ్యా ఇవన్నీ ఎదిగయ్యా నేను బ్రహ్మచారిని జపం చేసుకుంటే జ్ఞానుడు భూమి ఇవ్వమని చెప్పాను అక్కడ కూర్చుని పనతాలు కూడా వేసుకుంటున్నానులే ఆడు కూర్చుని నేను జపం చేసుకుంటానయ్యా నాకు ఎందుకయ్యా ఇవన్నీ నేను నా అనుష్ఠానం ఎక్కడ ఏదున్నా అనుష్ఠానం ధనము కలిగితే దాని దాత దుఃఖం రారు రెండు గుడ్డలు ఉంటే ఆ గుడ్డలు ఎక్కడ పెట్టుకోవాలా తల కింద ఒకటి మొల కింద ఒకటి అంతకంటే ఎక్కువ ఉంటే రెండు గుడ్డలతో బుద్ధుడు దేశం అంతా తిరిగాడట నాకు ఎందుకయ్యా ఈ మూడు అడుగులు ఇచ్చే చాలయ్యా అంటే రేపు మరో నిమిషంలో శుక్రాచార్యులు ఎవరు వద్దంటాడు ఆవేళ కాదనకుండా ఇది ఇచ్చే చాలయ్యా నేను బ్రహ్మాండం పెరిగి నేను సంపాదించుకుంటాను లేవయ్యా జపం చేశాడు ముల్లోకాన్ని రాముడికి కూడా మార్కులో అందరూ అన్నీ ఇచ్చేస్తామన్నారు మా తప ప్రభావం నాకు వద్దయ్యా నాకు ఉన్నది చాలు మీరు మీ దగ్గరే ఉంచుకోండి నేను స్వయంగా సంపాదించుకునే దగ్గర నా ఉద్యోగాలు ఏమిటి పితరాజ్ఞా పాలన నాన్నగారు చెప్పినట్టు వింటే అన్ని లోకాలు బ్రహ్మలోకం గమిష్యతి అన్నాడు దశవర్ష సహస్రాన్ని దశవర్ష శతానిక రామో రాజ్యము బాధిత్వా బ్రహ్మలోకం ప్రయాస్యతి నాదుడు చెప్పాడు వాల్మీకి మహర్షి మొత్తం రామాయణం అంత ఆయన 11,000 సంవత్సరములు రాజ్యాన్ని పరిపాలించి ఉపాసించి రాజ్యం ఉపాసిస్తూ ఆ దైవం వలె ప్రజలను ఆ దేశం అంటే మట్టి కాదు దేశం అంటే మనుషులో సొంత సుఖం మన కొంత వేడి పరుల సుఖము పాటు పడవాయి వాడు మార్చుడండి ఆ వాక్యం ఎప్పుడు మరుపు రాదు మర్చిపోకూడదు దేశం అంటే ఏమిటేవా జనగణమన అధినాయక అయితే ప్రయోజనంగా పంజాబ్ జిందు గుజరాత మరాట అంటే ఏం ప్రయోజనం అయ్యా నీ పక్కన ఉండేవాడు దాఖలతో దండం పెట్టు అవన్నీ కలితో బాధపడితే నీ అరువు ఒక గుడ్డయ్యి అది మానవత్వం ప్రేమను పెంచుకోవా అన్నాడు అందులో ఉన్నాడు పరమాత్మ నా దరిద్ర నారాయణుడు నా తీర నారాయణుడు నా కూలి నారాయణుడు నా ముష్టి నారాయణుడు నా గుడ్డి నారాయణుడు నా కుంటి నారాయణుడు ఏడ్చాడు అమెరికాలో వివేకానంద స్వామి వాళ్ళందరికీ మీ దేశం ధైర్యంగా మీ దగ్గర నుంచి డబ్బు పట్టుకుపోయి మా వాళ్ళందరికీ తృప్తి పరుస్తానయ్యా అప్పుడు వేదాంతం చెబుతానన్నాడు ఆకలితో ఏడుస్తుందో బాధపడుతూ కూడా లేకపోతే వాడికి అయ్యా బ్రహ్మ దగ్గర మీ జాతి ఓ బ్రహ్మేమనవరా నీకు చెప్తానరా పాణి సూత్రాలు ఏవో అయ్యా వచ్చాడు ఆయన కానీ భాగవత పద్యాలు చెప్తాను అంటే వాడు ఆకలితో ఏడుచున్నాడు అయ్యి ముందు ఆకలికి అన్నం పెట్టు వాడిని దగ్గర పెట్టుకో తర్వాత అలాగా మూడు అడుగులు లేదనుకుంటే చాలా ఏళ్ళు చెప్తున్నాడు వ్యాప్తింజందక వగవక ప్రాప్తం బగులేశమైన 10,000 అనుచుంది తృప్తింజందని మనుడు సప్తద్వీపములనైన తక్కంబడునే అయ్యా ఏనాడు కానాడు దొరికిన తర్వాత తృప్తి లేని వాడికి ఎంత ఉంటే మాత్రం తృప్తే ఉండే ఇంద్రపదవి వచ్చినా దానికంటే ఇంకా ఏదైనా ఉన్నదా అని కాబట్టి మానవుడికి దురాశ దుఃఖమునకు చేయటో ఏనాడికి ఎంత ప్రాంతం మనం ఎంత పెట్టామో అంత మనకు వచ్చింది అంతో తృప్తిగా ఉండి భగవంతుడు స్మరిస్తూ అది మానవ జన్మ సార్థకత తస్మాత్ సర్వేషు కాలేషు మా మనుస్మర యుద్ధి అదే అక్కడ యుద్ధం చేస్తారు కాబట్టి నీ ఇంటి పనులు నువ్వు చేసుకో నీ భర్త నీకు దేవుడు నీ భార్య నీకు దేవత నీ పిల్లలు నీకు విఘ్నేశ్వరుడు కుమారస్వామి నందీశ్వరుడు భృంగీశ్వరుడు గరుడారు వారు అట్లాగా వాళ్ళందరినీ భగవత్ స్వరూపంగా సేవించి ప్రేమించి నా కర్తవ్యం నేను చేస్తున్నాను అంతే అట్లా చేసిన వాడే కర్మయోగి వాడే యథార్థ గృహస్థు అంచేత ఆశాపాశముతా కడున్నిడుగు లేదంతంబు
Rajendra, Varasi Pravruta Mevidini Valayam Samrajyam Musekuri Nenkatimbun Dirigaka Vainyakaya Bhukanta Dulantakamasan Payaka Nerkiri Munnijasan Tambulan Jujiraya Intamandho Chakravatra Vilipayadu Mandhata Chakravatra Vilipayadu Lankasurudu Koda Vilipayadu Hiranyakasurudu Koda Vilipayadu Evalu Unnaraya Emi Evalu Pattukovali Idi Ikkade Undi Maa Tatagari Vachina Yapacheta Akkade Adi Koda Ya Memu Vadiri Pomayya Anevaranta Papam Bocah mana project lo, mudik poti mirandar rendra mudik poti nara repo, mih manci stala istan daya, mih mih gondah dia marak. Ini gondah dulu bete alam ayah mama mutta terbata deh ayah ini. Ini beri kod nikre, kod kunta ayah ni edke ayah rendi no engineer kerja, per lari lo rendra pada mati, orang rak punya swami nak kerja kasta wai pun jodoh. Walau gondah dulu bete laru, lari lek kita lah. Rebo nadi bocah bangkut mudik poti taro. Alangkah mih nikre, unta mih nikre, unta mih nikre, unta. Ani, ayah ni bu Raju ani, yeu hari pota nak elikaya. Santos ceri mood jaga malah, kujum de santos ke pur jargu sukam. Santos ke agam tu samsaar he tu santosan lagu pota samsaar antai ni bani perikarali ni tampada ikut gadu. Samsaar he tu, santos samuram mutti sati jari, bodo santos jual halengan swatya seja kama hatasya. Ini korbanlah orang butun terhadap jadikan dah wah radhan yudo head Brahma ini agali ini agali ini indra pada orang ini na, mereka trukti leh. Ini korban orang butun orang ini orang korban ni itu orang butun orang tu naik tu ni orang tu orang kengkawal ni korik leh. Ini dengan jepi ni bu raja orang tu ni kelam bu naru berita takabu gal, naku taki nak kalau tu ini wedi pura ni ini padat remu cahala kaimu cahlu cahlu. Ia peralat granit itu ijaan mesti mahu taran korang tahu, bye. Ini nadi ke mood itu lewat. Badan saya suah bukan ini. Ini badan saya amrutan dewi. Yang itu pura sokkan lor. Apa tu? Waktu badan saya macam mana? Mana main cold aja ni. Bukan tu kita lekar bater ni. Ata orang ni bater heat tu teru. Sebab Bombay lor ni taruhan tu tuition lelalah nuna rayakira. Ia tu mana kurusia mana pisu mana makan kaya. Tapi dah lah kerjasama. Lakshmi ada majalah ni kerja ni cukup na rente bateru. Lada samudra gate center ada bateru kan. Yang tu setara ni Bombay lor. Sandulu, bandulu, bodisilu, bodisilu, bandulu, kokalu, naokalu, ekal. Oh, emak batalu, bodhune, walu, ha, muntega de, bodhune, walu. Kali kali, andulu, ne, banggaral, dah, cinu, walu, angira, kalu, walu, muntar. Mesti, yang tu set, mana, yang tu, walu. Anjiri, susin, dini, kita ni, tu, erda, antar, mak, kerbau, ni, ni, tu, susko, anar, har. Jadi, cahala, ya, ane, itu, jupto, na, tu, anti, ayin, ke? Ah, urkala, batra, anar, panisau, jingkes, de, ah, India, walu. Kalau lalu berpatah cerun, bangar pasal niat berpatah cundi, ayana. Vinijnar Jayendra, ini kita apur sukra jayendra, wal restoran lekchi nelayan. Guru gar katen ini puru itu. Ayana mail kor cincin cepak bodi tarawat mujipak kau guru gar antar. Ni tal di isi asma. Anjat ayah, undu undu ni jenamar jepkan ini, potong gado, udah Brahman gado, udah Brahmacari gado, takcah Mahavishnu, ni Dewa Raja nu kol kolokat dicukunah wo, ipunni nu, ini mood adu gulu merto, ti Brahman ni nindi boi, ni kaya khada ayah, ni dia ni deh, ni kunda ayah nindi boh tado, ni akar gua tado lah. Ni nu, tadis waran pas jadi katte, kena duku barat tado Hindu gar Raja mandai istar Brahman. Ayah, istana ente. Anak oh, itu mana dana? Ia dina hari ke ni ko modal ke masa masa tu, ada mana dana yang gian yang kado? Ia tiga kali. Ia lewat baka, ni jep tu na, sukra jalan ni guru ni, ante. Eh, hari jauh cilen mana ada ke ceri sini pasjeme? Jadi abad tua arus, ani tu lah abad tua arus ni mata sukra ni jilo. Hari jauh cilen tu, hari hari kerumun tu, bana betta mana bangka mandu, cekoi cekik lagi, kelar saja jamar rakshana mandu, bangka bocjo agamu panda dari bani. Amukyan ni tu lah abad tua arus tu nari. Biarlah. Sukra ni ti ti, prospek iya ke dharma kat. Anje dah, Maharaja, nuwen thay kiaste ilagai pota ante, balik cekar bot tantaran de. Cenera tu luar, Allah tu lagi. Darbha mana mana luar. Ayah, ni zaman aja cipta ni, u Mahatma kah, ini guru asal dharma bunyi dia. Amanya dharma, misalnya dharma, ini kah, sorang dharma bunai. Anjala Paramesh tu dekiri pada ni kaya, anda ni udah bete, dia sarwa dharma bunyi. Ayah, ani hati ni udah bete. Allah kena guru kari mesti cipta ni zaman, ini guru asal dharma. Ni nanti ni dharma jemputan ya, sahaja tu.
ఈ అర్థము కామము అన్ని కూడా ఎందుకోసం ఆ పరమాత్మయే వచ్చుతున్నప్పుడు భూమి యొక్క మాట చెప్పిందయ్యా ఎవరినైనా మోస్తాను రోజు తలకాయ కోసేవాడు కూడా మోస్తాను కానీ అబద్ధం ఆడేవాడిని మాత్రం నేను మొయ్యను బాబోయిన గోడ పెట్టింది బ్రహ్మ దగ్గర భూదేవి అంతే నేను అబద్ధం ఆడలేనయ్యా అంతే పోతే పోయిందిలే మంచి పాత్ర మంచివాడు ఆట సంపత్తితో ఉన్నవాడు వేదవాడు బ్రాహ్మణుడు లేకపోతే ఆటలతో ఉన్నవాడు దరిద్రుడు సంతానం ఇప్పటికీ తన గుర్తి చాలు ఇవి వచ్చిన గుడిసి వెయ్యి అని చెప్పింది శాస్త్రం కారే రాజులు రాజ్యములు కలగవే గర్వంతి మందరే వారు ఏరి చిరిమూట కట్టుకొని పోవని దాడరే పేరేమి గలదే ఏమని వాడు అనుకుంటారా చిం ప్రముఖులు ఇరే కొడుకులు వాళ్ళని మరచిరే కాలము అంజలి గురుగారు నానాలు చేసిన వాళ్ళు ఎందరో ఉన్నారు శివచక్రవర్తి వంటి వాళ్ళు లేరయ్యా అంచేది నేను ఇచ్చే తీరుతాను నువ్వే చెప్పావు కదా ఆదిం శ్రీశతి కొప్పుపై తనువుపై అంశోత్తరి ఎంబుపై పాదబ్జంబులపై కపోల తడిపై పాలిండపై నూతన మర్యాదం చెందు కరంబు క్రిందై ఉంట నామే చేయి మీద ఉంట మేల్గాదే రాజవాడి దానంగా ఉన్నాడు గురుగారు ఏ రాజ్యం గీజీ ఉన్నాడు వాడికి శాశ్వతం అంటే ఇది పరమాత్మ సాక్షాత్ వచ్చాడు మీరే చెప్తున్నారు అటువంటి ఆయన దేహి అని నా దగ్గరికి వస్తే కింద పద్యంలో పోతున్న గారి దర్శనం అయ్యా ఏంటి నిరయంబైన నిబంధమైన ధరణి నిర్మూలనంబైన దుర్మరణంబైన కులాంతమైన నిజమున్ కాని పోనిమ్మ పో హరి అయిన హరుడైన నీరజ భగుండ అభ్యాగుతుండైన గౌ తిరుగన్నేరదు నాదు జీవమ వినుమా దీవయ్య వేయటికి అయ్యా ఏమి కానిగాక భూమి మునిగిపోగాక ప్రళయం వచ్చుగాక దశ దిశలు మునిగిపోగాక వచ్చినా నేను మాత్రం అబద్ధం ఆడలేనయ్యా గురుగారు ఏం చేయమన్నారు నేను అబద్ధి ప్రహ్లాదుడు నేను హరినామస్మరణ నాకు తెలియదయ్యా అదేదో దాని అందరిది హరినారాయణ అంటుందయ్యా అన్నట్టుగా అన్నాడు అయ్యా నిన్ను కట్టేస్తాడు కట్టేస్తా కట్టినీవయ్యా మేరకు తల క్రిందైన పారావారములు ఇలా వారిన లోలో ధారణి రజమైపోయిన ఆరాధ్యముబద్ధమైన తప్పక యుద్ధం నాకు సత్యం అంటే ఎంతో ప్రేమమ్మా నేను అబద్ధం ఆడలేనమ్మా ఓ జానికి నేను బ్రహ్మర్షులకు ఇచ్చినటువంటి అభయం ఇస్తాను ఇస్తానంతే అలాగే రాక్షణ సంరక్షణానికి నేను ప్రయత్నించను అన్నారండి వదిలితే నిన్ను వదులుతా లేకపోతే లక్ష్మణ స్వామిని వదులుతాక నేను సత్యాన్ని మాత్రం వదిలిపెట్టన్నాడు రాముడు అలాగే అంటాడు చూడో యాగండి చిన్నవాడి వాడు ఎప్పుడు ఎవరిని అడగలేదుట వాళ్ళకి ఆ వాళ్ళు లేరుట సర్వబుద్ధులు ప్రోడట చేతులొగ్గి వసింపగా చిన్ని బ్రాహ్మణి తోసిలొగ్గ వసింపగా త్రోసిపుచ్చుగా చిత్తమల్ల సత్తమాడండి చిన్న గురువాడయ్యా అన్నీ చదువుకున్నవాడు వేదాలు యజ్ఞాలు చేస్తారు వర్ణిస్తున్నాడు బ్రహ్మతేజస్తో ఉన్నాడు వాడా బ్రహ్మచారి వచ్చి నాకు మూడు అడుగులు ఇస్తావా అయ్యవా అంటే నువ్వు చెప్పేవు నేను నాశనమైపోతే పోతున్నావయ్యా ఇచ్చేసి దానం ఇచ్చేసి నేను పోతా స్థిరమైనటువంటి కీర్తిని సంపాద కీర్తికాయ నాకు ఉంటుంది గురుగారు ఎలా తోచుకుంటున్నారు అనండి నిజంగా ఏం తెలియనా అనుకుందాం పిండి వాళ్ళు చేసుకుని చూస్తే పరాయవాడు వచ్చి అత్తవా అవ్వా నా విషయాన్ని అప్పచ్చి పెట్టుకోండి ఓ పరా నువ్వు నాకు కొడుకుంటావు అంటుందా ఆమె అనలేదు అంటే ఆమె స్త్రీ కాదు వాడికో ముక్కు పెడుతుంది అనమాట రా నేనే రా అని చెప్పి ఇంతమంది వీళ్ళందరూ తింటుండగా నువ్వు పరాయుడు నువ్వు మావిడవే తా అలాంటిదే మాత్రం వచ్చి నేను ఇవ్వకుండా ఉండలేనయ్యా నేను ఇచ్చేస్తా ఇలాగా చెప్పి సత్యమునందు నిలబడేటువంటి ఆ చక్రవర్తికి ఆ పరమేశ్వరుని దగ్గర పిలిచి అయ్యా ఏమైనా సరే నేను ఇచ్చేది అని వ్రతగొచ్చుగాక బహుబంధనములైన వచ్చుగాక లేమి వచ్చుగాక జీవన ధనములైన చెడుగాక పడుగాక మాట తిరుగులేరు మానసనులు అంటారు ఎవరు పోతనమాచ్చిన వారు అంటే తనే ఆ సత్య పదవి ఏది చేసినా ప్రాయశ్చిత్తం ఉంది కానీ అబద్ధపడిన దానికి ప్రాయశ్చిత్తం లేదండి అంటారు జానకీరామ శర్మ గారు రామాయణ వ్యాఖ్యానం రాస్తూ సత్యనాథి పరోధర్మ అంటే అదే అనమాట ఎన్ని ప్రాణాలు హరిశ్చంద్ర వ్యాఖ్యానం మనం రోజు చూస్తూ ఉంటాం కనుక దాని గురించి పూర్వజన్మలు ఇవన్నీ పక్కన పెట్టండి అంచేత రావయ్యా ఓ బ్రాహ్మణ బ్రహ్మచారి రా అని ఆయన పాదాలు కడిగి ఆమె నీచింది అడుగులు చావయ్యేలాగా ఎట్టి ఎవరికి దొరకని నీ పాదాలు నా యజ్ఞవాదిలో వేసి నాకు ముందుకు వచ్చి కడగమని చెబుతున్నావయ్యా అని ఆయన పాదాలు కడిగి బలి దైత్రేంద్ర కరద్వయీకృతున్న పక్షాల వ్యాప్తికి జలయాదార్చుడు కాదే ఆయన చేతిని శ్రీకృష్ణ పరంపర సదస్సు లక్ష్మీదేవి నిరంతరం పట్టుకునేటువంటి ఆ చేతిని చేతిలో ఆయన దారు పోసాడయ్యా విప్రాయ ప్రకటే వృతే భజే భజే భవతే విష్ణు స్వరూపాయ వేద ప్రామాణ్య విదే త్రిపాద ధరణి దాస్యామి అంతున్
kriya chiptundai dhanajasurundu adugun vadugun chesaki poojinchi brahmapritam ane dharavase bhuvanam aashcharyamun pondagan niradhara padaga aneka yaddamlogi kalasarandramam maapa kama telisi hariyu kaju netavata kushagrana adugun aneka netrudige ai telise inka prayatnam ani tana purohitiruga tana chesadu jarikamlo niru padithene dharatantanga ichine danam ఊర్కినే 2 లక్షలు ఇచ్చినా నీవేరు సహాయమే అది నీకు ఈ దానం చేసిన ఫలితం ఇవ్వదు అంజేత నీరు పడకుండా చేయాలన్నా చేస్తే ఆయన ధర్మపురతోటి ఒక జారీకుమల నుంచి ధర్మపురు పడితే శుక్రాచార్యుల వారి ఒక కను పోయింది ఆ కంటి నీరు ధార ఈ బలిచ్చిన ధారతోటి ఆయన ఉండేవాడు అటువంటి కమలనాభం ఎరిగి కాలంబు దేశంబు ఎరిగి శుక్రు మాటలు ఎరిగి నాశం ఎరిగి పాత్రమను తీయచ్చే దానము బలి మహివదాన్యుడు మరియు గలడే ఈ బలి చేసిన దానానికి ముల్లోకాలు తరించాయి అయ్యా ఆ జాంబవంతుడు మరొక నిమిషానికి వెప్పరారు విరాట్ రూపం ధరిస్తాడు విశ్వరూపాన్ని దాని చుట్టూ తిరిగి విష్ణు విజయమంటూ భేరి మృగించారని అప్పుడు రామకాలంలో చెప్తాడు రామాయణ వామనం తర్వాత రామాయణం కాబట్టి తర్వాత కథ మనం రేపు అనుకుంటాం